ఒడిశాలోని కటక్లో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు తెలుగు వాళ్ళు. ఆయనకు మద్దతుగా నిరసన ర్యాలీ చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మేము సైతం బాబు కోసం అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు వెంటనే రిలీజ్ కావాలంటూ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, యావత్ భారత దేశంలో ఈ డిజిటలైజేషన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి ద్వారా భారతదేశంలో హైదరాబాద్ నగరంలో ఏదైతే టెక్నాలజికల్ డెవలప్మెంట్ అయిందో ఆయన నేతృత్వంలోనే జరిగింది. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా రాష్ట్రపతి కూడా మొట్టమొదటిగా వచ్చి ఆయన కలిసి డిజిటలైజేషన్ దీనిలో ఎలా చేయాలనే విషయాన్ని అతని దగ్గర తెలుసుకున్నారు. ఈ డిజిటలైజేషన్ చేయడంలో ఒక ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని చేసిన అరెస్టుకి రాజకీయ దృష్టికోణంతో చేశారని మేము ప్రతివాదం చేస్తూ ఈరోజు తెలుగు వారంతా ఒక్కటయ్యాం. మీకు రాజకీయం ఉంటే ఉంచుకోవచ్చు, రాజకీయం ఉంచుకోవచ్చు, కానీ ఆయన విడుదల చేసి ఆయనతో పోరాటం చేసి ఆయన రాజకీయ దృఢం చేస్తే బాగుంటుంది. కానీ ఇలాగా ఒక కక్ష పెట్టేసి ఒక మన బందీలు చేసి ఆయనతో అంటే ఆడుకోవడం కూడా మంచిది కాదు. అతను రాజనీతి చేయాలంటే మా జగన్ గారికి ఛాలెంజ్ చెప్తున్నా, మా కట్టగా ఉన్న తోడుతుంది, మీరు రాజనీతి చేసుకోవాలంటే ఆయనకి విడుదల చేయండి, దాంతో ఆయనతో పోరాటపడండి, గెలండి, మేము అప్పుడు మీకు నమ్ముకుంటాం.